గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లో 11,380 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక సడన్గా ఒక మిడ్ సెషన్లో ఒక రియాక్షన్ కనిపించింది. మార్కెట్ చివరికి డేలో దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇంచుమించు ఒక 100 పాయింట్లు లాభంలో ఉన్న నిఫ్టీ చివరికి 18 పాయింట్ల లాభంతో సర్దుబుద్దుకుంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఆల్మోస్ట్ డే లో దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ ఒక స్వల్ప వీక్నెస్ కనిపించింది. బట్ అయినప్పటికీ లాస్ట్ ఒక 2-3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 11,400-11,000 లెవెల్స్ మధ్యన ఒక మేజర్ ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవుతుంది. మార్కెట్ ఈ రేంజ్ బౌండ్ మూమెంట్లో ఒక కొత్త రెసిస్టెన్స్, ఒక కొత్త సపోర్ట్ లెవెల్స్ అనేది లాస్ట్ 1 వీక్గా ఫామ్ అవుతుంది. మార్కెట్ ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్ చేస్తుంది. మార్కెట్ ఒక చిన్న బాటం తీసుకుంది. కానీ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ ఒక హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి. మార్కెట్లో కొంచెం పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ చూస్తే కనుక ఇంకా ఇండెసిసీగా ఉంది. కానీ కీలకమైన సపోర్ట్ లెవెల్స్ 11,000 పైన మెయింటైన్ చేస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ చూస్తుంటే ట్రెండ్ కొంచెం ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూద్దాము, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో టాప్ గెయినర్స్ చూద్దాము. నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఎక్కువ టెక్నికల్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా వాటిల్లో ఏమైనా పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందన్న అంశాన్ని గమనిద్దాము. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కూడా జనరల్గా మనకు ఆల్రెడీ తెలిసిన కంపెనీస్ అయితే ఫండమెంటల్స్ అవసరం లేదు, టెక్నికల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కనుక మనం ఫస్ట్ టైం ఆ స్టాక్ గురించి కనుక డిస్కస్ చేస్తే కనుక, లేదంటే రీసెంట్గా డిస్కస్ చేయలేదంటే కనుక మనం టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ రెండు చూద్దాము ఆ స్టాక్స్ మీద. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ద డే ఇవాళ 37.20 రూపాయల క్లోజ్ అయింది యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో ఇంచుమించు ఒక 27% వరకు పెరిగింది యెస్ బ్యాంక్. సో టెక్నికల్గా చూస్తే కనుక యెస్ బ్యాంక్ ఒక చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ మూవ్ చూసాము. ఇవాళ పాజిటివ్ మూవ్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యెస్ ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో, స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఒక స్టేక్ బయింగ్ తీసుకుంటున్నారన్న వార్తలు కొన్ని రావడంతో యెస్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక యెస్ బ్యాంక్ కొంచెం కరెక్ట్ అవుతున్నప్పటికీను ఆ కరెక్షన్ అనేది చాలా తక్కువగా ఉండడము, ప్రతి కరెక్షన్లోనూ కొంచెం కొంచెం రైజ్ అవటము, యెస్ బ్యాంక్ 30-35 రూపీస్ మధ్యన కన్సాలిడేషన్ అవటము చూస్తుంటే మార్కెట్ స్టాక్లో కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా గత కొన్ని వారాలుగా చూస్తే కనుక యెస్ బ్యాంక్లో నెగటివ్ న్యూస్ కొంచెం కొంచెంగా సబ్సైడ్ అవుతుంది, కన్సర్న్స్ కొంచెం కొంచెంగా తక్కువవుతుంది, పాజిటివ్ హోప్స్ కూడా కొంచెం కొంచెంగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. బట్ ఏదైనా స్పెక్యులేటివ్ బై అనుకోవచ్చు, ఎందుకంటే యెస్ బ్యాంక్లో పూర్తిగా ఒక పాజిటివ్ సెంటిమెంట్లోకి రాలేదు కాబట్టి, ట్రెండ్ ఇంకా పూర్తిగా రివైవ్ కాలేదు కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంది. కానీ మనకి ఈ 2 రోజులు కూడా చూడాలి. ఈ 2 రోజుల్లో కనుక యెస్ బ్యాంక్ వీక్లీ హై దగ్గర కనుక శుక్రవారం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి కనుక అప్పుడు కొంచెం ట్రెండ్ ఒక అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది యెస్ బ్యాంక్. ఏదైనప్పటికీ యెస్ బ్యాంక్ ఒక షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బై హై రిస్క్ ఇన్వెస్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఇంచుమించు 3% పెరిగింది ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ మనకు తెలిసిందే ఈ వరల్డ్గా ఆటోమొబైల్ సంబంధించిన స్టాక్ ఏషియర్ మోటార్స్. అఫ్ కోర్స్ ఫండమెంటల్గా మనకు తెలిసిందే లో ఈక్విటీ, జీరో డెట్ కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక 23,000 స్థాయి నుంచి 16,500 వరకు పడి ఇప్పుడు కొంచెం స్లైట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ లెవెల్లో 16,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్లో చూస్తే కనుక 16,500-17,000 స్థాయి దగ్గర ఒక లెవెల్ ఏర్పడింది కాబట్టి, ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే బయ్యింగ్ మిస్ చేశారో వాళ్ళు కొంచెం బయ్యింగ్లోకి దిగడంతో ఏషియన్ మోటార్స్లో ఈ లెవెల్లో కొంచెం బయ్యింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక బ్యాంకింగ్ దిగ్గజం, ప్రైవేట్ బ్యాంక్లో ఒక టాప్ కంపెనీ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇవాళ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకసారి చూస్తే ఈ స్టాక్ 2.7% వరకు పెరిగింది, 1,650 రూపాయల క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ ఒకసారి గమనిస్తే కనుక టెక్నికల్గా స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 2 నెలలుగా మార్కెట్లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీను, ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా రియాక్ట్ అయినప్పటికీను కోటక్ బ్యాంక్ కరెక్షన్ మటుకు చూస్తే కనుక బాగా స్వల్పంగా కరెక్షన్ ముగించుకుంది, హై లెవెల్లో పటిష్టంగా ఉంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావట్లేదు, బయింగ్ సపోర్ట్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం మార్కెట్ రివైవ్ అయితే కోటక్ బ్యాంక్ కూడా ఒక
షార్ట్ టర్మ్లో ఒక 5-10% వరకు కూడా అప్ మూవ్ వచ్చే అవకాశాలు క్లియర్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ 576 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ మేజర్ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ 2.3% పెరిగింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. బాగా వాలటైల్గా కనిపిస్తుంది. లాస్ట్ వీక్ హెచ్సిఎల్ టెక్లో భారీ రియాక్షన్ చూసాము. ఒక 610 రూపాయల నుంచి 530 రూపాయల వరకు ఒక 10-20% వరకు రియాక్ట్ అయింది. ఈ వారంలో ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. కొంచెం సెటిల్ స్టెబిలైజింగ్ ట్రెండ్ అనేది రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ ఇవాళ గెయినర్ చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్. హిందుస్థాన్ లీవర్ ఈ మధ్యకాలంలో కూడా ఈ స్టాక్ అతి తక్కువ కరెక్షన్తోటే తన కరెక్షన్ ముగిసింది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది హిందుస్థాన్ లీవర్. మొన్న ర్యాలీలో చూస్తే కనుక లాస్ట్ టైం ర్యాలీలో హిందుస్థాన్ లీవర్ మంచి అవుట్ పెర్ఫార్మర్ స్టాక్, ఇవాళ బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ బాగా పాజిటివ్గానే ఉంది అనుకోవచ్చు. అలాగే సో ఓవరాల్గా మనకి ఈ టాప్ 5 కంపెనీస్ బాగా స్థిరంగా ఉందనుకోవచ్చు. ఎస్ బ్యాంక్, ఏషియర్ మోటార్స్, కోటాక్, హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్లో కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ చూస్తుంటే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఒకసారి మన టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ 5% పడింది. ఈ మధ్యకాలంలో బాగా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఈ 2 రోజులుగా కొంచెం కన్సాలిడేషన్ అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు మళ్ళీ కొంచెం రియాక్షన్ ట్రెండ్ కనిపించింది. హిండాల్కో 156 రూపాయల క్లోజ్ అయింది. ఓవరాల్గా హిండాల్కో కూడా ఒక వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 3% పడింది. ఇన్ఫ్రాటెల్ ఇది కూడా ఒక వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 2.6% వరకు పడింది. రిలయన్స్ 1310 రూపాయల్లో క్లోజ్ అయింది. 2.2% పడింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా స్ట్రాంగ్ మూమెంటం ఉన్న కంపెనీ. మన రిజల్ట్ వచ్చేటప్పటి నుంచి చూస్తే కొంచెం ఒక కరెక్షన్ బాటలో ఉందనుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే సిప్లా 440 రూపాయల క్లోజ్ అయింది. 1.7% పడింది. ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ గెయినర్స్. ఇవాళ ఒకసారి టాప్ గెయినర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఒక పిఎస్యు కంపెనీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో పెద్ద మేజర్ అప్ మూమెంట్ మనకి కనిపించలేదు. ఇవాళ ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చూస్తే కనుక 47 రూపాయల దగ్గర ఇంచుమించు క్లోజ్ అయింది. 15% వరకు పెరిగింది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 110 రూపాయల దగ్గర నుంచి 35 రూపాయల వరకు భారీగా పడిపోయిన స్టాక్. ఇప్పుడు టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడంతో షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ ట్రెండ్ ఆగినట్టు కనిపిస్తుంది ఓబీసీ. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సిండికేట్ బ్యాంక్, అనదర్ బ్యాంకింగ్ స్టాక్ సిండికేట్ బ్యాంక్. సో ఇవాళ చూస్తే కనుక బ్యాంక్స్లో ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్లో మంచి యాక్టివిటీ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఈ 2-3 స్టాక్ ప్రైస్ మూమెంట్ చూస్తుంటే. సో సిండికేట్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం ఒక స్ట్రాంగ్ గెయినర్స్ కనిపించాయి. ఇవాళ 10% పెరిగింది. ఇవాళ 20 రూపాయల క్లోజ్ అయింది సిండికేట్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ ఫ్యూచర్ కన్సూమర్ 16.50 రూపాయల క్లోజ్ అయింది. 10% పెరిగింది. అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఈ రెండు కూడా పిఎస్యు సంబంధించిన బ్యాంక్స్. ఇది ఇవాళ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. రెడింగ్టన్ ఇండియా ఇవాళ 115 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 7% పైగా పెరిగింది. వర్ధమాన్ టెక్స్టైల్స్ 16 రూపాయలు పెరిగింది. పిసి జ్యువెలర్స్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 6% పెరిగింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక పిసి జ్యువెలర్స్ బాగా వీక్గా ఉన్న స్టాక్ అనే విషయం మనకు తెలిసిందే. బంధన్ బ్యాంక్ 424 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ 6% పెరిగింది బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్. అక్కడక్కడ కొంచెం పాజిటివ్గా కూడా మనం ఈ స్టాక్ గురించి కామెంట్స్ కూడా మనం వింటూనే వస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక 650 రూపాయల నుంచి 380 రూపాయల వరకు బాగా పడి ఈ మధ్య కొంచెం ఈ వారంలో రియాక్షన్ అప్ మూమెంట్ అనేది కనిపించింది. పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ రెడింగ్టన్ ఇండియా 115 రూపాయల క్లోజ్ అయింది. బాగా స్థిరంగా క్లోజ్ అయిన స్టాక్. బంధన్ బ్యాంక్ ఇందాక అనుకున్నాము, ఈ స్టాక్ బాగా స్ట్రాంగ్గా డీసెంట్గా క్లోజ్ అయిన స్టాక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 7% పైగా పెరిగింది. లెమన్ ట్రీ హోటల్స్ ఇవాళ 6% వరకు పెరిగింది. విఐపీ ఇండస్ట్రీస్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, 5.5% వరకు పెరిగింది. వీమార్ట్ రీటైల్ ఇవాళ ఒక 5% పెరిగింది.
జైన్ ఇరిగేషన్ వీక్ స్టాక్ పెన్నీ స్టాక్ ఇవాళ ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఆ తర్వాత పెరిగిన జాబితాలో చూస్తే కనుక ఐసీసీ బ్యాంక్, ఐసీసీ లంబార్డ్ ఇవాళ ఒక 5% పెరిగింది, దివాన్ హౌసింగ్, ఐనాక్స్ లీషర్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, బీఏఎస్ఎఫ్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్, హనీవెల్ ఆటోమేషన్, కేర్ రేటింగ్స్, సెంట్రల్ బ్యాంక్, ఐడిబిఐ, వెస్ట్ అసాహి ఇండియా గ్యాస్, సెంట్రమ్ క్యాపిటల్, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, ఆంధ్ర బ్యాంక్, జాన్సన్ కంట్రోల్ సీట్స్, ఎఫ్డిసి, బ్రిస్ జీవీఎస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 4% వరకు పెరిగిన స్టాక్. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ చెప్పాలంటే కొంచెం స్టడీగా క్లోజ్ అయింది, బట్ హై లెవెల్లో కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము. మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో రెమ్సన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ ఒక 5-10% పెరిగింది, ఉమాంగ్ డైరీస్ ఒక 13% పైగా పెరిగింది, ఎస్పిఎల్ ఇండస్ట్రీస్, టీపీఎల్ ప్లాస్టిక్, జీల్ అక్వా, ఏపీఎం ఫినికాస్ట్, శక్తి షుగర్స్, కెల్టాన్ టెక్, లోటస్, ప్రికాల్, కోరల్ ఇండియా, వెల్స్ప్రెన్ ఇవన్నీ కూడా ఒక యావరేజ్గా 8-10% వరకు పెరిగిన స్టాక్స్. సో అందువల్ల ఇవాళ మార్కెట్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, బట్ కానీ కొంచెం కాషియస్గా క్లోజ్ అయింది. రేపు కనుక నేను కూడా మోస్ట్లీ మార్కెట్ కన్సాలిడేషన్లో కొంచెం సపోర్ట్ లెవెల్స్ పైన నిలబడుతుంది కాబట్టి రేపు కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ కూడా కొంచెం పాజిటివ్ ఉంది, 11,500 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్లో. సో మార్కెట్ రేపు కనుక మార్కెట్ కొంచెం స్థిరంగా పాజిటివ్గా క్లోజ్ అవుతాయి, అంటే ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొచ్చా షార్ట్ పొజిషన్స్ తీసుకొచ్చా అన్న అంశం ఉంది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 వీక్ చూస్తే కనుక మార్కెట్ లోయర్ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది, లోయర్ లెవెల్లో పెద్ద క్లియర్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి రేపు నేను కూడా కొంచెం కీలకంగా ఉంటుంది. రేపు కనుక మార్కెట్ సెకండ్ హాఫ్ తర్వాత ఆఫ్టర్ 1:30 కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్గా నిలబడితే అప్పుడు సెలెక్టివ్ స్టాక్స్లో మంచి స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే మార్కెట్లో షార్ట్ పొజిషన్స్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. రేపు ఇంట్రాడే రెసిస్టెన్స్ 11,350, 11,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెక్కన మార్కెట్ హై లెవెల్లో కొంచెం ప్రెషర్ కనిపిస్తుంది, బట్ లోయర్ రేట్లో వచ్చి రికవరీ అవుతుంది, మార్కెట్ స్టడీగా ఉంది అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.